हाय अंडी नमस्ते वेलकम टू काव्य वंटिल्लू इवाल्टि मन रेसिपी वच्चेसी बोटी सूप करी बोटी अनेदी फ्राईला चेसुकोवच्चु इला सूपला कूडा चेसुकोवच्चंडी ई करी राइस लोकी चपातीलोकी सूपर गा उंटुंदी फ्रेंड्स मीरु कूडा ओकसारी ट्राई चेयंडी इदी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु मनं चूसेद्दां బోటిని ఇలా వేడి వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి మళ్ళీ పసుపు వేసి కూడా కడగాలి బోటి కడగడానికి 1 అవర్ టైం పట్టింది నాకు ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా కడిగిన బోటిని కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసి క్యాప్ పెట్టేసి మినిమం 8 నుంచి 9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇలా 9 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా సుంచి చూస్తే కట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆ వాటర్ లోంచి తీసి ఒక బౌల్ లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 3-4 పచ్చిమిర్చిలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ salt ను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ salt salt ఫస్ట్ వేసాను కానీ అది సరిపోదు ఫ్రెండ్స్ అందుకోసం మళ్ళీ వేసాను కారం పొడి అనేది మీరు తినే స్పైసీనెస్ ని బట్టి వేసుకోండి ఇలా 1-2 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటిని వేసుకోవాలి వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఆయిల్ లో ఫ్రై అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి బోటికి మసాలాలన్నీ ఆయిల్ లో పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ స్టవ్ మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి లేకుంటే ఆ మసాలాలన్నీ మాడిపోతాయి ఇలా క్యాప్ తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కర్రీ చాలా బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకోవాలి పెద్ద గ్లాస్ తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మినిమం 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ చూడండి చాలా దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని డిష్ అవుట్ చేసుకోవడమే సో ఫ్రెండ్స్ చూసారు కదా బోటి సూప్ కర్రీ ఎంత సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా కావ్య వంటిల్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.